కాశ్మీర్ వ్యక్తి శ్రీనగర్ పుల్వామా డిస్టిక్ అన్నమాట. అతని పేరు వచ్చేసి అబ్దుల్ అహద్ దార్. అక్కడ బిజినెస్ మేనేజ్మెంట్ స్టడీ చేసినని చెప్తా ఉన్నాడు ఢిల్లీలో. చేస్తున్నప్పుడు ఏమైందంటే ఇతను 2012లో, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అయినారట. ఇతను సక్సెస్ కాలేదు. కాకపోతే నేను ఆలోచన ఏమొచ్చిందంటే నేను కూడా ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అని చెప్పేసి ఏం చేసినాడంటే ఒకటి కార్డ్ తయారు చేసినాడు అనమాట ఐఎఫ్ఎస్ అని చెప్పేసి. ఇదే కాదండి, కార్డులో ఏం చేసాడంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఒక కార్డు తీసుకున్నాడు. జవహర్లాల్ నెహ్రూ భవన్ రోడ్ ఆపోజిట్ నేషనల్ మ్యూజియం న్యూఢిల్లీ అని చెప్పి ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ కార్డ్ తీసుకొని ఇక్కడ ఏం పెట్టాడంటే ఖుర్షీద్ అహ్మద్ దార్ డిప్లొమాట్ ఆఫ్ ది పీస్ కీపర్ ఆక్యుపేషన్ ఇండియన్ సివిల్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్ అంట. ఇండియన్ సివిల్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఉంటుంది. ర్యాంక్ అంటే ర్యాంక్ అనేది ఇక్కడ కార్డులు ఎక్కడ ఉండదు ఎక్కడ కూడా. ఇక్కడ ఏం చేశాడంటే ఇండియన్ ఫారెన్ సర్వీస్ అని పెట్టుకున్నాడు. తర్వాత ఇది సో ఈ కార్డు తోటి మనకు కేసు ఎట్లా జరిగిందంటే ఇతను అక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చిండు. వచ్చిన తర్వాత 1900 రోజు మన దగ్గర ఈ టిఫిన్ సెంటర్ దగ్గర సిద్ధార్థ రెడ్డి అని టిఫిన్ సెంటర్ నడిపిస్తూ ఉంటాడు పీజీ రోడ్లో. అతని దగ్గర పోయినప్పుడు ఈ మాటల్లో మాట ఇప్పుడు నేను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ని, నేను నువ్వు ఏం చేసుకోండి నేను బీటెక్ చేసినాను, బీటెక్ చేసి నేను ఇడ్లీ బండి నడిపిస్తున్నాను అంటే నువ్వు బీటెక్ చేసి ఇడ్లీ బండి నడిపడం అనేది నీకు నేను ఉద్యోగం ఇప్పిస్తాను నీకు అని గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేసి ఇతను కార్డు చూపించింది అనమాట. అంటే అదే కూడా నిజమే నమ్ముకుని నమ్మి ఏం చేసిండే ఒక డబ్బు ఇచ్చిండు, ఒక 40,000 ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నేను 3 కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చినాడు నాకు కాంటాక్ట్ చేయని చెప్పేసి, 2 సెల్ ఫోన్ నెంబర్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ తను కాల్ చేసిండు. రిటర్న్ కాల్ చేస్తే అక్కడ నుంచి రెస్పాన్స్ లేదు, స్విచ్ ఆఫ్ చేసిండు. స్విచ్ ఆఫ్ చేసినప్పుడు మనకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన డబ్బులు తీసుకున్నాడు హోటల్ అన్నపూర్ణ హోటల్లో ఉంటుందని చెప్పేసి బేస్ చేసుకొని మేము పోయి అంతా వెరిఫై చేసిన తర్వాత ఈ కార్డు అంతా చూసిన తర్వాత మాకు ఇది ఫేక్ అనిపించింది ఈ కార్డు. తర్వాత మేము వెరిఫై చేసుకున్నాం, అక్కడ తీసుకుంటే టోటల్గా ఈ ఫాల్స్ కేసుది, ఫాల్స్ ఐడి కార్డు పెట్టుకొని ప్రజల్ని ఇక్కడ మభ్య పెడతా ఉన్నాడు. ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇది చేయొచ్చు, నేను అక్కడ సక్సెస్ అయిన అక్కడ కాశ్మీర్లో చేసింది కొద్ది రికార్డులో ఒకటే ఒక కేసు వచ్చింది. మిగతా చాలామంది అక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు, మేము వెరిఫై చేసినాం. అక్కడ నుంచి పారిపోయింది అనమాట. అక్కడ నుంచి పుల్వామా డిస్ట్రిక్ట్ నుంచి పారిపోయి ఢిల్లీ అమృత్సర్లో ఉన్నాడు. అమృత్సర్ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చింది అనమాట. వచ్చి విధంగా చేస్తే మనకి ఇక్కడ దొరకడం జరిగింది. సో ఇప్పుడే మీకు ఈరోజు అరెస్ట్ చేసినాము, రిమాండ్ చేస్తాం. సార్ ఏమేమి స్వాధీనం చేసుకున్నాం? క్యాష్ దగ్గర ఇతని దగ్గర మేము చేసినప్పుడు 40,000 సెల్ ఫోను, తర్వాత ఐడి కార్డు, తర్వాత ఐడి కార్డు ఒకటి, సింగపూర్ ఇది ఒక డాలర్ నోట్, 2 డాలర్ నోటు, సౌత్ కొరియా 1,000 అని చెప్పేసి, బ్యాంక్ ఆఫ్ కొరియా ఇంకప్పుడు ఏమంటారంటే బ్యాంక్ ఆఫ్ కొరియా 1,000 బ్యాంక్ ఆఫ్ కొరియా సౌత్ కొరియా ఏం లేదమ్మా, ఓన్లీ బ్యాంక్ ఆఫ్ కొరియా అనేది. ఇప్పుడు హైదరాబాద్లో ఇది మొదటిసారిగా చేసింది, ఇది మొదటిసారి. బట్ ఇటువంటి ఇన్సిడెంట్స్ ఇంతకుముందు ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పి పెళ్ళిళ్ళు చేసుకోవడం నమ్మించాను ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పి చేసుకున్న తర్వాత కూడా రెండు ఇన్సిడెంట్లు పట్టుబడరు అన్నమాట. ఫేక్ అర్థం తర్వాత వాళ్ళ మీద కూడా చెప్పి ఇది ఇక్కడ పీజీ రోడ్ అంటే అందుకే చెప్పేది ఏంటంటే పబ్లిక్ అంటే ఎవరు ఉద్యోగాలు ఇప్పి అది కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు అనేది దానికి ఒక నోటిఫికేషన్ ఉంటుంది, దానికి ఒక స్టేజెస్ ఉంటాయి అన్నమాట. అది రిటర్న్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ అప్రోచ్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ జాబ్స్ అనేది చాలా అసంభవము, అది అసలు ఎవరితోనూ కాదు ఈ ప్రజెంట్ సినారియోలో. కానీ పబ్లిక్ అనేది అప్పీల్ చేస్తుంది ఏంటంటే ఇటువంటి ఏమున్నా కూడా మా దృష్టికి తీసుకురావాలి, నమ్మకూడదు. గవర్నమెంట్ ఐడి కార్డు చూపించినంత మాత్రాన ఉద్యోగం ఇప్పిస్తాడు అనేది తప్పు. అది ఇద్దరు ఫేక్ కార్డు పెట్టుకుని నమ్మించిండు, ఇక్కడ పట్టుకోవడం జరిగింది.